ఓం నమ వెంకటేశాయ. ఈరోజు మనము మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. ఈ యొక్క మేషలగ్నానికి లగ్న అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు మకర రాశిలో ఉండడం వల్ల కొద్దిగా గోచార రీత్యా రుచక మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడింది. దానివల్ల పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది. వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు ఏదైనా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తే కనుక ఆ ట్రాన్స్ఫర్లు కూడా అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ పని అయ్యే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సమయంలో గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా లాభించి యోగిస్తుంది. శుభ పరిణామాలు ఇంకా కూడా పెంపొందుతాయి. అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు తల్లికి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొనుగోలు చేద్దాం అనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించే అవకాశం ఉంది. అమ్ముదాం అనుకుంటే కనుక మీరు ఏదైతే రేట్ అనుకుంటున్నారో ఆ యొక్క ధరకి దగ్గరగా మీ యొక్క స్థలాలు అమ్ముడుపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క బిల్డర్స్ ఎవరైనా పర్మిషన్ల కోసం ప్రయత్నిస్తుంటే కనుక పర్మిషన్లు తొందరగా మంజూరయ్యి ఆ యొక్క నిర్మాణం కూడా ఈ యొక్క నెల రోజులు కూడా కొద్దిగా తొందరగా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అన్ని పరాలుగా కూడా సద్వినియోగం చేసుకుంటే కనుక మంచిది. అలాగే ఈ యొక్క అష్టమాధిపతి కూడా కుజుడే అవడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా కొద్దిగా అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందుతాయి. అలాగే ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు, ఈ యొక్క శుభ పరిణామాలు ఇంకా బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే విద్యాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి కూడా బాగా లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా చదువు బాగా చదవగలుగుతారు, మార్కులు కూడా బాగా ఎక్కువగా తెచ్చుకోగలుగుతారు. మీరు ఏదైతే చదివారో ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు అధికంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే కనుక ఉన్న స్థితి నుంచి ఇంకా కూడా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే 16వ తారీఖు నుంచి ఈ యొక్క కుజుడు కొద్దిగా కుంభరాశిలోకి మారుతుండడం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి బాగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత, ఆప్యాయత ఇట్లాంటివి బాగా పెంపొంది, బాగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. అలాగే లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఎవరైతే మీకు మీ యందు మీకు సహాయం చేయకూడదు అనుకున్నారో వారి నుంచి కూడా మీకు సహాయ సహకారాలు బాగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన రీతిలో సద్వినియోగం చేసుకోండి. అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి ద్వితీయ మరియు సప్తమాధిపతి అయినటువంటి శుక్రభగవానుడు కూడా ఈ యొక్క మకర రాశిలో ఉంటుండడం వల్ల కొద్దిగా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక వృత్తిపరంగా చికాకులు, టెన్షన్లు, సమస్యలు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వల్పమైన భూతల అగాధాలు, ఆస్తికి సంబంధించిన వివాదాలు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య కూడా కొద్దిగా చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలు కూడా ఈ యొక్క శుభ పరిణామాలు ఇంకా కూడా పెంపొందే అవకాశమే ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు షష్ఠాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు కూడా చేతిదాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, స్ట్రెస్కి అధికంగా గురవడం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే స్నేహితులు మరియు కొద్దిగా బంధువర్గీయుల ద్వారా చిన్న చిన్న మోసాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో
అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బుధుడు వాక్కారకుడు, మూడో స్థానం కూడా వాక్ స్థానం, దానికి కూడా ఆధిపత్యం రావడం వల్ల మాట వల్ల కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ లగ్నానికి శుభుడు, యోగకారకుడు, కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ పరిణామాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాతకంలో 2.5 రోజులకు ఒకసారి ఈ యొక్క చంద్రుడు మారిపోతూ ఉంటారు. కాబట్టి గోచార రీత్యా చంద్రుడిని మనం అంత కన్సన్ట్రేషన్ ఎక్కువ చెయ్యము. ఎందుకంటే అలాగే మీకు జన్మజాతకంలో ఎక్కడుంటే ఆ చంద్రుడు అక్కడ నుంచి కొద్దిగా శుభ పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే తీసుకునే నిర్ణయాలు సరైనవయ్యే అవ్వడం, మరియు ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు, మరి ఇన్స్టెంట్ ఫుడ్స్ మరియు ఇట్లాంటికి సంబంధించిన వ్యాపారాలలో బాగా రాణింపు, గుర్తింపు అధికంగా ఉంటుంది. వాటిల్లో లాభాలు ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే వ్యవసాయ సంబంధమైన వృత్తులు చేసేవాళ్ళు కూడా బాగా రాణింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రవి కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు సడన్గా అనుకున్న పనులు అనుకోని విధంగా పూర్తి అవ్వడం, వాటి వల్ల ధరపరమైన లాభాలు అధికంగా గడించడం, మరియు విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా పొందగలగడం లాంటి శుభ పరిణామాలు అధికంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా స్ట్రెస్, మానసికమైన ఒత్తిడి కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క సూర్య భగవానుడు మీనరాశిలోకి 15వ తారీఖు నుంచి కొద్దిగా వస్తుండడం వల్ల కొద్దిగా చేసే వ్యయం, సద్వ్యయం చేయడం, మరియు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, దైవీకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే 6ను కూడా ఈ యొక్క సూర్యుడు చూడడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. లోన్ల కోసం ప్రయత్నిస్తే కనుక లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఈ సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ శుభ పరిణామాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క మేషరాశిలో ఉండడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందుతాయి. అలాగే విద్యార్థులకి విద్యలో మార్పులు ఎక్కువగా రావడం, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలగడం, అలాగే దైవీకమైన బలం శక్తి పెంపొందడం, అలాగే వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువు లభించే అవకాశం ఉంది, అలాగే వధువు అయితే అనుకూలమైన వరుడు కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే ఈ యొక్క శుభ పరిణామాలు ఇంకా కూడా పెంపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం, ఆల్రెడీ కొనుగోలు చేసిన ఉంటే కనుక వాడి యొక్క విలువ పెరగడం, అలాగే స్థలాలు, అపార్ట్మెంట్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గురుదశలు కానీ, పూజ దశలు కానీ, అంతర్దశలు కానీ నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండి ఈ శుభ పరిణామాలను ఇంకా అధికంగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి వృత్తి మరియు లాభస్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా స్నేహాల పట్ల కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతినడం, తీసుకునే నిర్ణయాలు కొద్దిగా తప్పయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు కూడా విద్యలో స్వల్పంగా మార్కులు తగ్గడం, మరియు పీడకలలు ఇట్లాంటివి రావడం, మరియు అనవసరమైన భయాల వల్ల, టెన్షన్ల వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడికి గురవడం లాంటి అశుభ పరిణామాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయంలో రాహువు, అలాగే 6లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకాలం ముందుగా కనుక రాహుమహాదశ అయిపోయి కేతుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క రాహుకేతులు ఇద్దరూ కూడా బాగా యోగించి లాభించి శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి, చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే వేరే వాళ్ళకు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే లేని వాళ్ళకి, అలాగే అంధులకి, వికలాంగులకి ఇట్లాంటి వాళ్ళకు కూడా సహాయం చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక ఒకవేళ ముందుగా కనుక
మీకు కేతుమహాదశ అయిపోయి రాహుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొద్దిగా ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు. దైవికమైన బలము శక్తి పెంపొందించుకోవడం ద్వారా ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే రెగ్యులర్గా కూడా రామరక్ష స్తోత్రం పారాయణ చేసుకుని ఈ యొక్క రాముడికి గోధుమ హల్వా నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదం కింద స్వీకరించడం, అలాగే నల్ల నువ్వులు బెల్లంతో పాటు ఆవుకి తినిపించడం కానీ, అలాగే స్తోమతుండి శక్తి ఉంటే కనుక నల్ల నువ్వులు నల్లబడ్డ చెప్పులు మరియు నలుపు రంగు కానీ బ్లూ కలర్ ధోవతి బ్రాహ్మణులకు ఎవరికైనా కనుక దానంగా ఇచ్చినట్లయితే కనుక మీరు ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తొందరగా సాధించగలుగుతారు. శుభం.